హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా భోజన ప్రేమికులకు, చూసే వీక్షకులకు వందనం, అభివందనం. ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకోబోయే వంటకం హాట్ అండ్ స్పైసీగా ఆంధ్ర స్టైల్లో పీతల కూర. మరి పీతల కూర ఎలా చేయాలో చేసే విధానం అంటే ఫటాఫట్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద దాకా పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కాస్త బుసుబుసు అన్నాక ఇందులో 1/2 ప్యాస్ డాలో, అలానే 3 పచ్చిమిర్చి కూడా డాలో. ఈ ఉల్లిపాయ ముగ్గులు మగ్గినాక ఇందులో 1 టమాటాను కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా కాస్త మగ్గాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కాస్త మగ్గాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రం చేయించి పెట్టుకున్న పీతల్ని వేసుకోవాలి. అట్లాగే ఉల్లిబొందు కూడా వేసుకోవాలి. ఈ చేపలో పీతలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తినేటప్పుడు అరిగిపోద్ది. అది ఎలా అంటే, చేపలకైతే ముళ్ళు తీసుకుని తినాలి, అది పీతలకైతే డొల్ల కొరుక్కుని తినాలి. ఈ 2 చేసేటప్పటికే సహా అరిగిపోద్ది. అందుకే ఇష్టం అని కాదు, కానీ ఇది కూడా ఒక రీజన్ అంతే. కర్రీ అయిపోయాక అన్నంలో కలుపుకుని తినేటప్పుడు డొల్ల కొరికితే జ్యూస్ వస్తుందండి. బా, ఈ అమ్మ టేస్ట్గా ఉంటుందంటే నమ్మండి. ఆ జ్యూస్ కోసమే మనం కర్రీ చేసుకోవాలి. అంత టేస్ట్గా ఉంటుందంటే నమ్మండి. ఇప్పుడు 1/2 చెంచా పసుపు వేసుకుందాం. అట్లానే రుచికి సరిపడా గల్లుప్పు, అలానే 3 చెంచాల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్, నాలాగే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరికైనా పీతలు అంటే ఇష్టం ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అట్లా మీకేం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకుందాం. అలానే సరిపడా నీళ్ళు కూడా పోసుకుందాం. నీళ్ళు పోసుకున్నాక ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి కుక్ అయింది అనుకున్నాక రుచి చూసి ఉప్పు సాలబోత వేసుకోవాలి. ఇంకా చివరిగా కొత్తిమీర జల్లుకునే సర్వ్ చేసుకోండి. ఆలస్యం. హాట్ అండ్ స్పైసీగా ఆంధ్ర స్టైల్లో పీతల కూర రెడీ.